బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల నరికించేసినప్పుడు ఇక అయిపోయిందిరా బాబా ఇక్కడతోనా, బాప్తిస్మాల గొడవ, మారు మనసు గొడవ అనుకున్నారు. ఏసయ్య ప్రకటిస్తున్నారు విస్తారంగా. కొన్నాళ్ళకి యేసు ప్రభువు వారిని సిలివేసేసి అయిపోయిందిరా బాబు గోళ అనుకున్నారు. 12 మంది లేచారు, వాళ్ళు కూడా కాలక్రమంలో ప్రభువులో వాడబడి పరమపదించారు. ఇంకా అయిపోయిందిరా బాబా అనుకున్నారు. ప్రపంచ నలుమూలలా లేచారు. గరికితన్న గాడిద చచ్చింది కానీ గరిక నానాటికి మొలుస్తానే ఉందని పెద్దవాళ్ళన్నట్లుగా సారవంతమైన పచ్చే కంటే గొప్పదైన మన్నా కంటే మధురమైన దేవుని వాక్యాన్ని, వాక్యపూర్వకమైన క్రైస్తవ మార్గాన్ని, వాక్యమై ఉన్నటువంటి దేవుని విధానాలను లేకుండా చేసేద్దామని, లేకుండా మేషేద్దామని ఎన్నో అట్టగాడిదలు, అడవి గాడిదలు, కంచర గాడిదలు, ఊరగాడిదలు ప్రయత్నాలు చేశాయి, చేస్తూనే ఉన్నాయి.